హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ చిట్కాలు. ఈ రోజు వీడియోలో బేబీ స్టమక్ ఫిల్లింగ్ ఫుడ్ ని చూద్దాము. పిల్లలు బరువు పెరగాలి అన్న, హెల్తీగా ఉండాలి అన్న, స్కిన్ షేనీగా గ్లోగా ఉండాలి అన్న, బెస్ట్ ఈ బేబీ ఫుడ్డే. పిల్లలు తిన్న వెంటనే అరిగిపోతుంది. వారానికి 2 నుండి 3 సార్లు మాత్రమే ఈ బేబీ ఫుడ్ని పెట్టండి. 8th మంత్ బేబీస్ దగ్గర నుండి 2 ఇయర్స్ పిల్లల వరకు ఈ రెసిపీని పెట్టుకోవచ్చు. పిల్లల్ని హెల్తీ వేలో వెయిట్ గెయిన్ చేసే బేబీ ఫుడ్ వీడియోస్ మరికొన్ని మీకు కావాలి అంటే ఈ వీడియోని లైక్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని విజిట్ చేసినా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ హెల్తీ అండ్ టేస్టీ వెయిట్ గెయిన్ స్టమక్ ఫిల్లింగ్ బేబీ ఫుడ్ కోసం 4 డేట్స్ని సీడ్ తీసేసి 20 మినిట్స్ పాటు నానబెట్టుకోవాలి. 20 మినిట్స్ తర్వాత ఒక బాండీలో 3 టేబుల్ స్పూన్స్ బియ్యం, 2 ఆల్మండ్స్, 2 క్యాష్యూ, 2 పిస్తా, 2 వాల్నట్స్ని యాడ్ చేసుకోవాలి. అలాగే చిన్న బౌల్ పూల్ మకానాన్ని కూడా వేసుకుని డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఫస్ట్ టైం మీరు ఈ రెసిపీని ప్రిపేర్ చేస్తున్నట్లయితే దేనికి అదే సపరేట్గా డ్రై రోస్ట్ చేసుకోండి. ఇలా డ్రై రోస్ట్ చేసుకుని చల్లారనిచ్చినాక ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న పొడిని 1 మంత్ పాటు స్టోర్ చేసుకుని యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక గిన్నెలో 250 ml వరకు వాటర్ని పోసుకుని 3 టేబుల్ స్పూన్స్ గ్రైండ్ చేసుకున్న పొడిని వేసి మొత్తం ఒకసారి కలుపుకుని 2 మినిట్స్ పాటు కుక్ చేసుకున్నాక 1/2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. అలాగే నానబెట్టుకున్న డేట్స్ పైన ఉన్న తొక్కిని తీసేసి వేసుకుని 1 మినిట్ పాటు కుక్ చేసుకున్నాక స్మాషర్ సహాయంతో డేట్స్ని మెత్తగా స్మాష్ చేసుకుని చల్లారనిచ్చి మీ చిన్నారులకి అయితే పెట్టండి. చాలా బాగుంటుంది ఈ రెసిపీ. ఈ వీడియో మీ అందరికి ఉపయోగపడుతుందని అయితే ఆశిస్తున్నాను. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.